దేవుని ఘనమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన మంచి దేవుడు మన వాంఛలను, మన కోరికలను తీర్చే దేవుడు. మనం ఏది కోరుకుంటున్నామో మన కోరికను తీర్చే దేవుడు. 20వ కీర్తనలో ఈ మాట అంటున్నాడు. 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మన కోరికను నెరవేర్చే దేవుడు. మన కోరికను సిద్ధింపచేసి మనం ఏది ఆలోచిస్తే మన ఆలోచన యావత్తు సఫలపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మన కోరికను తీర్చాలంటే ఎవరి కోరికను తీర్చాడు ఆయన? 145వ కీర్తనలో 19వ వచనంలో ఈ మాట అంటాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను ఆయన తీరుస్తాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మన కోరికను ప్రభు తీర్చాలంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు, ఆయనకు భయపడుతూ ప్రతి విషయంలో, మనం మాట్లాడే విషయంలో, మనం చూసే చూపుల విషయంలో, మనం ఆలోచించే ఆలోచనల విషయంలో, మనం చేసే కార్యాల విషయంలో మనం దేవునికి భయపడాలి. అమ్మో, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాటలన్నీ వింటున్నాడు, అమ్మో దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని ప్రతి విషయంలో ఎవరైతే దేవునికి భయపడుతూ దేవునికి భక్తి చేస్తూ ఉంటారో, దేవునికి భక్తి చేస్తూ ఉంటారో, అలాంటి వారందరి కోరికను ఆయన నెరవేర్చే దేవుడు. ఈరోజున ఆయన మన కోరిక తీర్చాలంటే మనం ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. రెండవది ఇక్కడ అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, నీ కోరికలను తీరుస్తాడు. అంటే యెహోవాను బట్టి సంతోషించాలి. మనం నమ్ముకున్న దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు అతిశయంగా, గర్వంగా, గొప్పగా మనం చెప్పుకోవాలి. నేను నమ్ముకున్న నా దేవుడు సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త, అసాధ్యం అనేది లేది వాడు ఆయన, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు అని మన దేవుణ్ణి బట్టి మనం చాలా ఆనంది ించాలి, మనం చాలా అతిశయించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి ఆనందిస్తూ ఉంటాం. ఆ లోకములో ఉన్న వాటిని బట్టి ఆనందించే వాళ్ళు ఏదో ఒక రోజున వాళ్ళు కృంగి నేలన పడతారు, కానీ దేవుణ్ణి బట్టి ఆనందించేవారు ఎప్పుడు చక్కగా నిలిచి ఉంటారు. ప్రియ దైవ జనాంగమా, మన దేవుణ్ణి బట్టి మనము ఆనందిస్తూ ఉంటే అప్పుడు మనల్ని చూచి మన దేవుడు ఆనందిస్తాడు. వీరు నన్ను బట్టి ఆనందిస్తున్నారు కనుక వీరి హృదయ వాంఛలు తీర్చాలి అనుకుంటాడు ఆయన. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఒకటి, ఆయనకు మనం భయపడుతూ భక్తి చేద్దాం, మన కోరికను తీరుస్తాడు ఆయన. రెండవది, ఆయన్ని బట్టి మనం సంతోషిద్దాం. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అంటూ ఆయన్ని బట్టి మనం ఆనందంగా, సంతోషంగా, ఆయన బట్టి అతిశయంగా ఉన్నాం. ఆ దేవుడు మనల్ని బట్టి ఆనందించి మన కోరికను, మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. ఈ వాగ్దానం ఖచ్చితంగా మనందరి పట్ల నెరవేరునుగాక. మన కోరికను మన ప్రభు సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరచునుగాక, మన హృదయ వాంఛలను తీర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో వారు ఏం కోరుకుంటున్నారో మీకు తెలుసయ్యా. వారి కోరికను దయచేసి మీరు నెరవేర్చండి. వారి హృదయ వాంఛలను దయచేసి మీరు తీర్చండి అయ్యా. వారిని యందు భయభక్తులు కలిగి నీ భక్తి చేయటానికి వారు సిద్ధంగా ఉన్నారయ్యా. వారు మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ, మిమ్మల్ని బట్టి అతిశయిస్తున్నారు. దయచేసి నీ బిడ్డ
బిడ్డల పక్షాన వారి హృదయ వాంఛను వారి కోరికను మీరు తీర్చి వారి ఆలోచన యావత్తూ సఫలపరిచి మీరు మేలు చేయండి. మా ప్రార్థనలు వినినందుకు నీ బిడ్డల హృదయ వాంఛను తీరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.